సో వాట్సప్ లెజెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఈరోజు ఏజిఎస్సీ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 20. సో ఈరోజు అయితే చాలానే న్యూస్లు ఉన్నాయి. సో అవన్నీ వినే ముందు లేదంటే చూసే ముందు మీరు ఒకవేళ ఛానల్కి కొత్త వచ్చుంటే డిస్క్రిప్షన్ చదవండి, డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ న్యూస్లు వీడియోలు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. ఏమన్నా కమెంట్స్ ఏమన్నా చెప్పేది ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి, ఓకే, వాడుకోండి కమెంట్స్ని. సో అట్లా ఇవన్నీ వేయండి, ఓకే. దాని తర్వాత న్యూస్ చూడండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది న్యూస్. యాహూ, డిడ్ కీప్ యు వెయిటింగ్ డిడ్ ఐ. సో ఫస్ట్ న్యూస్ వచ్చేసి గేమింగ్ రిలేటెడ్. సో రీసెంట్గా చైనాలో ఒక లా అయితే పాస్ చేశారు. అది ఎట్లాంటి లా అంటే గాచా గేమ్స్కి కానీ ఆన్లైన్ గేమ్స్కి కానీ ఇక పని చేసుకొని వెళ్ళిపోవాలన్నట్టు ఒక లా అయితే ప్రిపేర్ చేశారనమాట చైనీస్ గవర్నమెంట్. సో ఇవి రెండు మన హోంకై స్టార్ రైల్కి గెన్షన్ ఇంపాక్ట్కి అప్కమింగ్ 3CCC జెన్లెస్ జోన్ 0 ఈ మూడు గేమ్స్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది, అసలు ఏంది, ఏం లాస్ ఇంట్రడ్యూస్ చేసింది అది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ 64 లాస్ని అయితే తీసుకొచ్చింది. అందులో కొన్ని లాస్ వచ్చేసి మనకి రివార్డ్ రిస్ట్రిక్షన్, వర్చువల్ ఐటమ్ స్టాండర్డ్స్ అండ్ రీఛార్జ్ లిమిట్ అండ్ కన్జంప్షన్ రిమైండర్. సో ఈ 4 మెయిన్ లాస్ వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ రివార్డ్స్ రిస్ట్రిక్షన్ ఏంది అంటే డైలీ లాగిన్ రివార్డ్స్ కానీ లేదంటే మనం ఎక్కువ స్పెండ్ చేస్తాం కదా గేమ్స్లో, గేమ్స్లో ఎక్కువ స్పెండ్ చేస్తాము. లైక్ కొందరు ఉంటారు గెన్షిన్ ప్లేయర్స్ కానీ లేదంటే ఫ్రీ ఫైర్ కానీ పబ్జి మొబైల్ ప్లే ఐ మీన్ బీజిఎంఐ మొబైల్ ప్లేయర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే వేలకు 1000 రూపాయలు పెట్టేసి రివార్డ్స్ అయితే కన్జ్యూమ్ ఐ మీన్ పర్చేజ్ చేస్తారు. లైక్ యూసీ కానీ జెమ్స్ కానీ ఇట్లా కన్జ్యూమ్ చేస్తారు కదా, పైసలన్నింటిని ఎక్సెస్గా యూజ్ చేస్తారు కదా. సో అదైతే ఒక పర్టికులర్ లిమిట్ అయితే కంపల్సరీ తీసుకురావాలి, ఆ లిమిట్ కంటే ఎక్కువ వాళ్ళు వాడొద్దు, మనీ ఇన్వెస్ట్ చేయొద్దు వాటికి అన్నట్టు అయితే అంటున్నారు. ఇంకోటి వచ్చేసి డైలీ లాగిన్స్. డైలీ లాగిన్స్ ఐ థింక్ గెన్షన్కి హోంకై స్టార్ రైల్ వీటికైతే ఏమంత ఇంపాక్ట్ పడదు. ఎందుకంటే మనకి 2 డైలీ లాగిన్స్ ఉంటాయి, అంటే డైలీ కమిషన్స్ ఒకటి, లాగిన్ అయినాక మనం పని చేసుకొని సపరేట్ వెళ్ళిపోయేది. అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ హోయో ల్యాబ్ వెబ్సైట్లో ఒకటి ఉంటుంది మనకి డైలీ లాగిన్. సో నాకు తెలిసి దీనికైతే ఏం ఎఫెక్ట్ పడదు, కానీ ఇది ఏదైతే రీఛార్జ్ ఉందో మనం కరెన్సీ ఇన్ గేమ్ కరెన్సీ పర్చేజ్ చేస్తామో వాటికైతే రిస్ట్రిక్షన్స్ అయితే పడబోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అండ్ బై ది వే ఒక క్లారిటీ ఏంటంటే గెన్షన్ ఇంపాక్ట్, హోంకై స్టార్ రైల్ అండ్ జెన్లెస్ జోన్ 0 ఈ గేమ్స్ తయారు చేసే కంపెనీ హోయోవర్స్. సో ఇది వచ్చేసి సింగపూర్ కంపెనీ, ఓకే, చైనీస్ కంపెనీ కాదు. సో దీనికి ఎట్లా ఎఫెక్ట్ పడుతుందో మనం చెప్పలేం. విర్చువల్ ఐటమ్ స్టాండర్డ్స్ అంటే ఇన్ గేమ్ స్కిన్స్ కానీ ఇన్ గేమ్ కాస్మెటిక్ ఐటమ్స్ కానీ ఇవి ఉంటాయి కదా విర్చువల్ ఐటమ్స్. సో వీటికైతే లైక్ కాస్ట్ ఎక్కువ ఉన్నాయి, ఎక్సెసివ్ కాస్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ మొన్న రీసెంట్గా ఒక గేమ్లో అనుకుంటా బ్యాటిల్ రాయల్ గేమ్లో ఐ థింక్ COD కాల్ ఆఫ్ డ్యూటీ ఐ థింక్ సో. సో ఆ గేమ్లో వచ్చేసి ఒక గన్ స్కిన్నే దగ్గర దగ్గర 8,000-9,000 అరౌండ్ పెట్టిరంట. సో అట్లాంటి అంత కాస్ట్ పెట్టి ఆ విర్చువల్ ఐటమ్ కొనే అవసరం లేదు, ఇట్లాంటివి కూడా తీసేసేయాలి అని అంటున్నారు. గేమ్ కాస్ట్ కూడా తక్కువ పెట్టాలని చెప్పుంటే అయిపోదు, చైనీస్ వాడు చెప్పింది ఏదో చెప్పిండు విర్చువల్ ఐటమ్స్ గురించి. గేమ్స్కి కూడా కాస్ట్ తక్కువ పెట్టాలని చెప్తే అయిపోదు, దొంగ సచ్చినవాడు అది ఒక్కటి పెట్టుంటే అయిపోదు. సో అట్లా. అండ్ ఇంకొన్ని గేమ్స్లలో ఆక్షనింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. MMORPG గేమ్స్లో ఉంటాయి, మనకు వచ్చిన ఐటమ్ని మనకు అవసరం లేకపోతే ఆక్షన్ చేయొచ్చు, దానికి ఇన్ గేమ్ కరెన్సీ మనకు వస్తుంది వేరే వాళ్ళు పర్చేజ్ చేస్తే. అవి గిల్డ్ వార్స్ 2 అండ్ ఇట్లాంటి కొన్ని MMORPG గేమ్స్లోనైతే ఉంటుంది ఇది. సో అది కూడా తీసేయాలి లేదంటే దాన్ని కూడా కొన్ని చేంజెస్ చేయాలి అన్నట్టు అయితే ఈ రూల్. నెక్స్ట్ రూల్ వచ్చేసి రీఛార్జ్ లిమిట్. ఇందాక ఫస్ట్ రూల్లో చెప్పినట్టే ఒక లిమిట్ అయితే పెట్టాలి. అండ్ ఇంకోటి ఫస్ట్ రూల్ ఏంటంటే లైక్ పర్చేజ్ చేస్తే దానికి తగ్గట్టు రివార్డ్ ఉండాలి. సో అట్లా మనం పర్చేజ్ చేసే ఐటమ్స్కి ఒక రివార్డ్ అయితే రావాలి అన్నట్టు అంటున్నారు. మన దగ్గర గెన్షన్లో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ టైం మనం ఇన్ గేమ్ కరెన్సీ పర్చేజ్ చేసేటప్పుడు మనకి ఒక ఎక్స్ట్రా బోనస్ అయితే వస్తుంది. ఇప్పుడు 8,000 జెమ్స్ పర్చేజ్ చేస్తున్నాం అనుకో, 8,000 అడిషనల్గా వస్తాయి మనకి రివార్డ్. సో అట్లా, బట్ అది ఓన్లీ వన్ టైం కాదు, ఎవ్రీ టైం ఉండాలి అన్నట్టు అయితే చైనీస్ గవర్నమెంట్ చెప్తుంది ఫస్ట్ రూల్లో. సో అది నేను చెప్పడం మర్చిపోయినా. సో మన రీఛార్జ్ లిమిట్ ఏదైతే ఉందో మంత్లీ ఇంత స్పెండ్ మాత్రమే చేయాలి, దీనికంటే ఎక్కువ చేయొద్దు అని. ఇది చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే కొందరు మన దగ్గరనే చూసుకుందాం, మన ఇండియాలోనే చూసుకుందాం, కొందరు తీట నా కొడుకులు తీట పోరలు పాడయ్యారు మన దగ్గర.
బీజీఎంఐ గేమ్స్లో కానీ ఇది ఫ్రీ ఫైర్ కానీ, అండ్ యుఎస్ఏ అటు సైడ్ పోతే కొందరు పిచ్చి పుష్పాలు ఫార్ట్నైట్లో కానీ ఇట్లా ఇష్టం వచ్చినట్టు పైసలు అయితే ఖర్చు చేశారు. ఒకరు 5 లక్షలు ఒకటేసారి, ఒకరు 3 లక్షలు, ఒకరు 10 లక్షలు అట్లనైతే స్పెండ్ చేసి పడేసారు గేమ్లలో అలా తెలియకుండా. సో ఈ యాక్సిడెంట్ని ఆపాలంటే ఈ రీఛార్జ్ లిమిట్ అనేది అయితే పక్కా తీసుకురావాలి. ఐ విష్ అన్ని గేమ్స్ ఇట్లాంటి రీఛార్జ్ లిమిట్ పట్టుకోసం బాగుంటుంది. ఆన్లైన్ బేస్డ్ గేమ్స్ చాలా యూజ్ అవుతుంది అట్లా. దాని తర్వాత వచ్చేసి కన్జంప్షన్ రిమైండర్. కన్జంప్షన్ రిమైండర్ అంటే మనం గేమ్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా పాపప్ వస్తుంది కదా అట్లా. బీజీఎంఐ పట్టుకొచ్చింది పాపప్ అనేది తెలిసిందే. ఫ్యూచర్ గెన్షన్లో అంత అవసరం లేదు బై, ఓవర్స్ గేమ్స్లో అసలు అంత అవసరమే లేదు. నిజం చెప్తున్నా, అన్ని అన్ని ఒక్కొక్క రోజు కూర్చొని కంప్లీట్ చేసుకోవాలి. దాని తర్వాత డైలీ కమిషన్స్ చేసినామా ఎగ్జిట్ అయిపోయినాము అంతే. గేమ్ 20 నిమిషాల కంటే ఎక్కువ ఆడము. దట్స్ ది బ్యూటీ ఆఫ్ ద ఓవర్స్ గేమ్స్. ఐ లైక్ ఇట్ అందుకే. సో ఇవి రూల్స్ అయితే. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ ఈ నిజంగా ఇంప్లిమెంట్ చేస్తే మాత్రం చాలా వరకు చేంజెస్ అయితే అవుతాయి గేమింగ్ ఇండస్ట్రీలో. అండ్ హ్యూజ్ లాసెస్ అయితే ఏముండవు, హ్యూజ్ లాసెస్ ఏముండవు. బట్ టెన్సెంట్కి అండ్ నెట్ ఈజీ ఈ కంపెనీస్ పబ్లిషర్స్ అనుకుంటా వీళ్ళు, ఐ థింక్ పబ్లిషర్స్. సో వీళ్ళకైతే స్టాక్స్ అయితే కొంచెం పడిపోయింది అనమాట. టెన్సెంట్కి వచ్చేసి 14% స్టాక్స్ అయితే పడిపోయినాయి. అండ్ నెట్ ఈజీకి వచ్చేసి 23% అయితే స్టాక్స్ పడిపోయినాయి ఈ కొత్త రూల్స్ రాగానే. ఇక చూద్దాం, ఆ దేవుని మీద భారం వేద్దాం ఈ రూల్స్ రావాలని చెప్పేసి అట్లా. నెక్స్ట్ వచ్చేసి ఇన్సోమ్నియాక్ గేమ్స్. మనకి తెలిసింది కదా ఇన్సోమ్నియాక్ ఇంతకుముందు అయితే హ్యాక్ అయింది, అండ్ కొన్ని గేమ్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేసారు, అండ్ వుల్వరిన్ గేమ్ గురించి ఫొటోస్ వీడియోస్ కొన్ని అయితే లీక్ అయినాయి. ఈవెన్ క్యాస్ట్ కూడా లీక్ చేసారు వాళ్ళు. సో దాని గురించి, సో దాంట్లో మనకి ఒక ఫ్యూచర్ రోడ్ మ్యాప్ అయితే ఉంది, ఇన్సోమ్నియాక్ ఫ్యూచర్ రోడ్ మ్యాప్. అలా మనం చూసుకుంటే వెనమ్ వచ్చేసి 2025లో రాబోతుంది, ఫాల్ 2025లో. అండ్ వుల్వరిన్ వచ్చేసి ఫాల్ 2026లో రాబోతుంది. అండ్ స్పైడర్మ్యాన్ 3 వచ్చేసి 2028లో రాబోతుంది. అండ్ ఎక్స్మెన్ రిలేటెడ్ గేమ్ వచ్చేసి 2030లో రాబోతుంది. బై నిజం చెప్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే హైలైట్ న్యూస్, ఇవి పీసీకి కూడా వస్తాయి. ఇంకేం కావాలి భయ్యా, ఇవి పీసీకి కూడా వస్తాయి అంటే మా అంటే రిలీజ్ అయినాక 1 ఇయర్ 1.5 ఇయర్ తర్వాత పీసీకి వస్తాయేమో కానీ ఎనఫ్ బై. ఈ గేమ్స్ పీసీకి వస్తున్నాయి అంటే చాలు నాకు అన్నట్టు రూమర్, అది రూమర్ చెప్పలేము. నెక్స్ట్ వచ్చేసి కూడా సోనీకి సంబంధించిందే. సో మనకి మొన్న అవార్డ్స్ జరిగినాయి, గేమ్ అవార్డ్స్ అయితే జరిగినాయి. దొంగ సచిన్ వాళ్ళు పాలిటిక్స్ చేసి అంత బంచిప్ గేమ్స్కే గెలిపించారని మనకు తెలుసు కదా. సో దానికి రిలేటెడ్ ఈ న్యూస్ వచ్చేసి, సో సోనీ కూడా వాళ్ళ గేమ్స్ కండక్ట్ చేసింది గేమ్ అవార్డ్స్ వాళ్ళ ప్లాట్ఫామ్ మీద. అయితే ఫ్యాన్స్ అందరు కలిసి ఐకమత్యంతో స్పైడర్మ్యాన్ అయితే గెలిపించారు, స్పైడర్మ్యాన్ 2ని. నౌ ప్లే స్టేషన్లో గేమ్ ఆఫ్ ది ఇయర్ ఏంటంటే స్పైడర్మ్యాన్ 2 అట్లా. నెక్స్ట్ వచ్చేసి బెథెస్డా స్టూడియోస్ది. సో స్టార్ఫీల్డ్ గేమ్ అయితే రిలీజ్ చేశారు, అండ్ స్టార్టింగ్ ఉన్నంత ప్లేయర్ బేస్ ఇప్పుడు అంత లేదు, అంత ఊపు వస్తలేదని అంటారు ప్లేయర్స్. సో దీనికోసం బెథెస్డా స్టూడియోస్ ఏం చెప్తుందంటే స్టార్ఫీల్డ్లో ఒక కొత్త సర్వైవల్ మోడ్ అయితే తీసుకురాబోతున్నాం నెక్స్ట్ ఇయర్ అని అయితే చెప్తున్నారు. సో చూడాలి స్టార్ఫీల్డ్ మరి స్పేస్లో జాంబీస్ ఉంటాయా, మరి స్పేస్ క్రియేచర్స్ నుండి ఎస్కేప్ కావాలన్నా, లేదంటే ఇల్లు కట్టుకొని ఏమని చేయాలన్నా ఎట్లాంటిది వస్తుందో చూద్దాం అప్పుడు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి టీమ్ నింజా నుండి రైజ్ ఆఫ్ ది రోనిన్. ఒకవేళ మీరు ఇది ట్రైలర్ చూసుంటే మీకు గుర్తుంటుంది, కైండ్ ఆఫ్ అసాసిన్ గేమ్ లాగా ఓపెన్ వరల్డ్ ఓల్డ్ జాపనీస్ థీమ్లో ఉంటుంది గేమ్. సో ఇది వచ్చేసి ఏంటంటే చాయిస్ డ్రివెన్ ఆర్పీజీ గేమ్. ఇది అంటే మనం చాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. లైక్ ఇప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది, వాడిని చంపాలన్నా బతికేయాలన్నా అది మనం చూస్ చేసుకోవాలి. చూస్ చేసుకున్నాక మనం చూస్ చేసుకున్న చాయిస్ని డిపెండ్ అయ్యి మనకి గేమ్ అయితే రన్ అవుతుంది. సో ఇట్లాంటిది చాయిస్ డ్రివెన్ గేమ్స్ నేను స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. లైఫ్ ఇస్ స్ట్రేంజ్ బెస్ట్ ఎగ్జాంపుల్. దాని తర్వాత ఒకటి హారర్ గేమ్ కూడా ఉంది, దోస్ టూ బోన్స్ సంథింగ్ ఏదో గేమ్ ఉంది బై, పేరు గుర్తులేదు. అది కూడా నా దగ్గర అయితే ప్రెజెంట్ ఉంది, స్ట్రీమ్ చేద్దామని ఆలోచిస్తున్నా. సో చాయిస్ డ్రివెన్ గేమ్స్ వచ్చేసి కంప్లీట్గా మీరు స్టోరీలో ఇన్వెస్ట్ చేయాలి, అప్పుడే మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ స్టోరీ చూస్తేనే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేనైతే వెయిట్ చేస్తున్నా దీనికోసం. అండ్ ఇది వచ్చేసి సోల్స్ లైక్ డిఫికల్టీ ఉంటుందంట, చాయిస్ డ్రివెన్ సోల్స్ లైక్ డిఫికల్టీ వేరే లెవెల్ ఉంటుంది బై, ఒకవేళ హిట్ అయింది అనుకో గేమ్. నెక్స్ట్ వచ్చేసి రెసిడెంట్ ఈవిల్ 4.
ఇప్పుడైతే యాపిల్ డివైజెస్కి. మీరు ఇది ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలంటే యాపిల్ యాప్ స్టోర్లోకి వెళ్ళి అక్కడ రెసిడెంట్ ఈవిల్ 4 అని కొడితే వచ్చేస్తుంది. బట్ ఇది ఏ డివైజెస్ కంటే, యాపిల్లో చాలా డివైజులు ఉంటాయి, ప్రతి ఒక్క డివైజ్లు ఇది రన్ కాదు. ఏ డివైజ్ అంటే యాపిల్ ఐఫోన్ 15 ప్రో సిరీస్కి, ప్రో సిరీస్ అన్నిటికీ వస్తుంది ఫోన్. దాని తర్వాత ఐప్యాడ్స్ కానీ, మ్యాక్బుక్స్ కానీ, మ్యాక్ స్టూడియోస్ కానీ ఇవన్నీ ఉంటాయి కానీ అవి ఎం సిరీస్ చిప్ ఏదైతే ఉంటుందో వాటి మీద రన్ అయ్యే వాటిలో మాత్రమే ఈ గేమ్ ఆడుకోనికి వస్తుంది అట్లా. అండ్ దీని మీద డిస్కౌంట్ ఉంది, నేను ఫ్రీ అనుకున్నా బై ది వే, ఇది డిస్కౌంట్ మీద ఉంది. డిస్కౌంట్ వచ్చేసి ఎండ్ అయ్యేది జనవరి 17th 2024. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి GTA 6 హ్యాకర్. సో పాపం వీడు 18 ఏళ్ళ పోరడు, ఆర్టిస్టిక్ అంట, వీడు ఆర్టిస్టిక్ కాదు, ఆర్టిస్టిక్ అంటే కైండ్ ఆఫ్ మెంటలీ ఇల్ ఆర్ ఎల్స్ ఇన్ కొన్ని బాడీలో కొన్ని సరిగ్గా పనిచేయవు, కైండ్ ఆఫ్ హ్యాండిక్యాప్డ్ ఆర్ మెంటలీ ఇల్ కిందకి వస్తుంది, మీరు స్క్రీన్ మీద చదవచ్చు అది. సో వీనికైతే కోర్ట్ ఏం సెంటెన్స్ ఇచ్చిందంటే తక్కువ దాకా జైల్ హాస్పిటల్లో ఉండాలని అన్నట్టు కైండ్ ఆఫ్ సెంటెన్స్ అయితే ఇచ్చింది. సో ఇప్పుడు వీడు జైల్ హాస్పిటల్కి పరిమితం కొద్ది రోజుల దాకా అట్లా. అండ్ ఈయన పేరు వచ్చేసి అరౌన్ కుర్తాజ్ ఈయన పేరు. ఈడు వచ్చేసి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుండు, మా జీవితం హ్యాకర్లు అయితూర్జు కూడా భయ, అంతంత పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకొని హ్యాకర్లు అవుతారు. అండ్ ఈడు వచ్చేసి కీ మెంబర్ ఒక గ్రూప్లో, అది ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఆలు, ఓకే ఇంటర్నేషనల్ క్రిమినల్స్ అందులో ఈడు కీ మెంబర్. ఆ గ్యాంగ్ పేరు వచ్చేసి ల్యాప్సస్ అంటే ది ఫాల్ అన్నట్టు మీనింగ్, అంటే పడిపో అన్నట్టు సంథింగ్ ఏదో మీనింగ్ ఉంది. సో అట్లా వీడు పెద్ద పెద్ద కంపెనీలకే బొక్క పెట్టిండు అనమాట హ్యాకర్ గాడు. ఊబర్కి, ఎన్విడియాకి, రాక్ స్టార్ గేమ్స్కి ఇట్లా ఈ కంపెనీస్కి చర్య, ఒక్కొక్క కంపెనీకి $10 million అట్లా లాస్ అయితే తెచ్చిపెట్టిండు లీక్ చేసి ఇన్ఫర్మేషన్ అవన్నీ. దొంగనా కొడుకు ఎట్లున్నా దొంగనా కొడుకే భయ్యా, ఇది మాత్రం గ్యారంటీ, అది ఎట్లాంటివాడైనా సరే. బట్ మనకి యుఎస్ఏలో జాలి ఎక్కువ కదా మనుషులకి, సో పనిష్మెంట్ ఇయ్యరు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదివి ఇది నాకు తెలిసి ఇది కావాల్సుకొని చేసిరు ఇది, అంటే అట్లా రిప్రజెంట్ చేపిస్తే లాయర్ తోటి అట్లా రిప్రజెంట్ చేపిస్తే కేసు కొట్టేస్తారు కదా మెంటలీ ఇల్ అని చెప్పిస్తే అది ఒకటి కేసు ఉంటుంది కట్ అవుతుంది, లేదంటే సెంటెన్స్ అన్నది తక్కువ అవుతుంది, అట్లా ఒకటి ఉంటుంది అన్నమాట లాల. సో అది వీళ్ళు వాడుకోరు, అంతేగాని జాలి ఉపయోగకూరు దొంగనా కొడుకు ఎప్పటికన్నా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ సాఫ్ట్వేర్ గురించి. ఫ్రమ్ సాఫ్ట్వేర్ అయితే చాలామందిని అయితే హైర్ చేసుకుంటుంది అప్కమింగ్ ప్రాజెక్ట్స్కి రిలేటెడ్. సో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అయితే మనం చూడొచ్చు. అండ్ దీనిది ఎల్డెన్ రింగ్ డిఎల్సీ కూడా కమింగ్ సూన్. సో ఈ డిఎల్సీ రిలీజ్ అయినాక మళ్ళీ మనం స్టార్ట్ చేద్దాం ఎల్డెన్ రింగ్ స్టార్టింగ్ నుండి. దాని తర్వాత మోస్ట్ ప్లేయర్ ప్లాట్ఫామ్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది రీసెంట్గా. సో ఫస్ట్ వచ్చేసి యాజ్ యూజువల్ పీసీ, దాని తర్వాత నింటెండో స్విచ్ యాజ్ యూజువల్, థర్డ్ వచ్చేసి హైలైట్ ప్లేస్టేషన్ 4, ఫోర్త్ వచ్చేసి ప్లేస్టేషన్ 5, ఫిఫ్త్ వచ్చేసి ప్లేస్టేషన్ 3. సో దాని తర్వాత పాపం పై 6th ప్లేస్లో ఎక్స్బాక్స్ ఉంది పాపం. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన చాలామందికి ఫేవరెట్ సైట్ కార్న్ హబ్. సో అది మోస్ట్ సర్చ్డ్ వీడియో గేమ్స్ అని ఒక లిస్ట్ అయితే రిలీజ్ చేసింది. ఫస్ట్ వచ్చేసి వీడియో గేమ్ టైటిల్స్ ఏమేమి మోస్ట్ సర్చ్డ్ వచ్చేసి ఫస్ట్ ప్లేస్లో ఫార్ట్నైట్ ఉంది, 4th ప్లేస్లో పోకిమోన్ ఉంది, 5th ప్లేస్లో అటామిక్ హార్ట్ ఉంది, 6th ప్లేస్లో గెన్షన్ ఇంపాక్ట్ ఉంది. అండ్ గేమ్ క్యారెక్టర్స్ పరంగా చూసుకుంటే మోస్ట్ సర్చ్డ్ గేమ్ క్యారెక్టర్స్ వచ్చేసి మంచి కాంపిటీషన్ ఉంది భయ్, రెసిడెంట్ ఈవిల్కి అండ్ గెన్షన్ ఇంపాక్ట్కి అయితే మంచి కాంపిటీషన్ ఉంది తెలుసా. సో నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యానిమే రిలేటెడ్. సో ఫస్ట్ వచ్చేసి జెమ్ ఫెస్టా 2024లో కోహీ కొరికోషి, ఈయనకు ఒక ప్లాన్ ఉండేనంట భయ్, మై హీరో అకాడమియా రైటర్ ఈయన, ఈయనకు ఒక ప్లాన్ ఉండేనంట. ఆ ప్లాన్ ఏంటంటే ఒక మెయిన్ క్యారెక్టర్ని మింగేద్దామని, అంటే చంపిపాడుద్దామని. సో ఆ క్యారెక్టర్ ఎవరు అని రివీల్ చేసిండు. ఆ క్యారెక్టర్ వచ్చేసి బాకోగన్ అయితే కాదు, ఓకే మిడోరియా కాదు, ఆల్మైట్ కాదు, మన ఎండెవర్ గాడు. పాప మనకి ఇంకా కష్టాలు తప్పలేదు, మన కోరికోషిని అయితే చంపేద్దామని చూస్తుండు. సో చూడాలి ఈ నెక్స్ట్ సీజన్ కానీ మాంగా కానీ రిలీజ్ అయినాక తెలుస్తుంది తర్వాత ఏమవుతుందో. మీరు ఒకవేళ మాంగా చదివితే కింద కమెంట్స్ చెప్పారు, నేనైతే మాంగా చదవలే ఇంకా. దాని తర్వాత నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నెట్ఫ్లిక్స్,
నెట్ఫ్లిక్స్ ఒక మంచి పని చేస్తుంది. అదేంటంటే అప్కమింగ్ సిరీస్ డిలీషియస్ ఇన్ డంజన్. సో ఈ సిరీస్ని అయితే ఇంగ్లీష్, హిందీ, జాపనీస్లో ఒకేసారి అయితే రిలీజ్ చేయబోతుంది ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్. సో నేను ఒక రీసెంట్గా ఒకటి చెప్పిన, డాక్టర్ స్టోన్ రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళు కూడా సైమల్టేనియస్లీ ఇంగ్లీష్ అండ్ జాపనీస్లో రిలీజ్ చేస్తారని. ఇది ప్రతి ఒక్క యానిమే చేయాలి, నిజం చెప్తాను, ఇది ప్రతి ఒక్క యానిమే చేయాలి, అట్లీస్ట్ ఇంగ్లీష్ అండ్ జాపనీస్లోనన్నా రిలీజ్ చేయాలి. దాని తర్వాత మిగతా డబ్స్ మెల్లమెల్ల చేస్తే బాగుంటుందేమో. అండ్ ఇది వచ్చేసి నెట్ఫ్లిక్స్లో జనవరి 4th అయితే టెలికాస్ట్ కాబోతుంది. అండ్ జనవరిలో చాలా యానిమేస్ ఉన్నాయి, తర్వాత తర్వాత మీరు వింటారు. నెక్స్ట్ వచ్చేసి ది అపోథకేరీ డైరీస్ పార్ట్ 2, ఇది వచ్చేసి జనవరి 6th అయితే రాబోతుంది 2024. నెక్స్ట్ వచ్చేసి చైన్సా మ్యాన్ ది మూవీ రిజార్క్, ఇది వచ్చేసి జెమ్ ఫెస్ట్ 2024లో అనౌన్స్ చేస్తారంటున్నారు. సో చూడాలి మళ్ళీ అనౌన్స్మెంట్ ఏమొస్తుందో, ఆల్రెడీ వచ్చేసి ఉండొచ్చు వీడియో రికార్డ్ చేసే టైంకి. నెక్స్ట్ వచ్చేసి కైజు నెంబర్ 8, ఇది నేను మస్తు వెయిట్ చేస్తున్నాను. ఇది వచ్చేసి టీవీ టోక్యో వాళ్ళు అయితే బ్రోడ్కాస్ట్ చేస్తారు April 2024లో, బట్ వరల్డ్ వైడ్ వచ్చేసి రియల్ టైమ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ట్విట్టర్లో జరగబోతుంది అన్నట్టయితే చెప్తున్నారు. అంటే ఎక్స్, ప్రజెంట్ ఎక్స్ అంటాం దాన్ని. సో దాంట్లో అయితే జరగబోతుంది అంటున్నారు. మరి చూడాలి ఎట్లా టెలికాస్ట్ చేస్తారు, మరి ట్విట్టర్ ఏమన్నా చేంజ్ కాబోతుందా లేదంటే స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ లాగా. సో చూడాలి, మన మస్క్ మామన్ అయితే ముందే చెప్పిండు చేంజ్ అవుతుందని. సో చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా ఇదైతే హ్యూజ్ న్యూస్, వన్ పీస్ అయితే రీమేక్ కాబోతుంది, మళ్ళీ రీమేక్ చేస్తున్నారు. అది స్టూడియో వచ్చేసి విట్ స్టూడియో. సో వీళ్ళైతే వన్ పీస్ని అయితే రీమేక్ చేస్తున్నారు. అండ్ అది రీమేక్ ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యింది అంటే ఈస్ట్ బ్లూ ఆర్క్ నుండి అయితే స్టార్ట్ అవుతుంది రీమేక్ వచ్చేసి. సో చూడాలి మొత్తం ప్రజెంట్ ఉన్న ఎపిసోడ్స్ అన్ని దాకా రీమేక్ చేస్తారా, ఓన్లీ 1 or 2 ఏ షో వదిలేస్తారా అని. సో అది ఫ్యూచర్ చెప్తుంది మనకి. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ స్టోన్ సీజన్ 4 అయితే అనౌన్స్ అయ్యింది. అండ్ సీజన్ 3 అయితే డబ్స్ అన్ని కంప్లీట్గా అవైలబుల్ ఉన్నాయి ఇంగ్లీష్లో అట్లా. నెక్స్ట్ వచ్చేసి జుజుత్సు కైసెన్ సీజన్ 2 షిబుయా ఇన్సిడెంట్ ఆర్క్, లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి December 28, 2023లోనైతే రాబోతుంది. లాస్ట్ ఎపిసోడ్ అంట చూడాలి, నేను అప్ టు డేట్ అవుతున్నా యానిమే పరంగా. సో ఈ ఎపిసోడ్ ఎట్లుంటుందో చూద్దాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రీరెన్ బియాండ్ జర్నీస్ ఎండ్ పార్ట్ 2 అయితే January 5th అయితే షెడ్యూల్ చేసారు. అండ్ ప్రజెంట్ దీనిది డబ్ వచ్చేసి episode 14 అయితే Crunchyroll అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్ అట్లా. నెక్స్ట్ వచ్చేసి ముసోకు టెన్సే season 2 పార్ట్ 2 గురించి, ఇదైతే April 2024 అయితే షెడ్యూల్ చేశారు. సో ఏప్రిల్లో మనకి కైజు నెంబర్ 8 అండ్ ముసోకు టెన్సే అయితే రాబోతున్నాయి. చూడాలి రెండు బాగానే ఉంటాయి, అందరు రెండింటికి సమానమైన ప్రేమను పంచుతారు అన్నమాట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి పెద్ద న్యూస్ భయ్యా, ఆఫ్టర్ లాంగ్ టైమ్ Zoom 100 మళ్ళీ ఊపిరి వీడ్చుకోబోతుంది. అది కూడా 3 episodes టెన్షన్ లేదు, మళ్ళీ దాని తర్వాత కొద్ది రోజులు ఊపిరి వీడుచుకున్నాడు ఆపేస్తుందేమో, మరి డౌటే అది. episode 10, 11, 12 తోటి ఇవి వచ్చేసి కలిసి రేపు అంటే క్రిస్మస్ రోజు అయితే టెలికాస్ట్ అయితే కాబోతున్నాయి. మరి డబ్బు కూడా రిలీజ్ చేస్తే బాగానే ఉంటుంది ఒకటేసారి, దాని గురించి అయితే ఇన్ఫర్మేషన్ ఏం లేదు. సో ఇప్పుడైతే డబ్స్, స్పైఎక్స్ ఫ్యామిలీ season 2 episode 10 అయితే Crunchyroll అవైలబుల్ ఉంది ఇంగ్లీష్ డబ్ ఇవన్నీ. ది రైజ్ ఆఫ్ ది షీల్డ్ హీరో season 2 episode 10 Crunchyroll అండ్ ఫన్ అనిమేషన్లో ఇంగ్లీష్ డబ్ అయితే అవైలబుల్ ఉన్నాయి. గాబ్లిన్ స్లేయర్ season 2 episode 10 Crunchyroll అండ్ ఫన్ అనిమేషన్లో అయితే అవైలబుల్ ఉన్నాయి ఇంగ్లీష్ డబ్ దాని తర్వాత జుజుత్సు కైసెన్ season 2 episode 20 Crunchyroll అండ్ ఫన్ అనిమేషన్లో ఇంగ్లీష్ డబ్ అయితే అవైలబుల్ ఉంది. సో అట్లా ఇవన్నమాట ఈ లాస్ట్ వీక్ న్యూస్ అన్నీ. సో నెక్స్ట్ వీక్ అయితే న్యూస్ వీడియో ఉండదు, అంటే మళ్ళీ న్యూస్ వీడియో వచ్చేసి జనవరిలోనే వస్తుంది. అట్లా నెక్స్ట్ వీక్ జర పెద్ద వీడియో ఉంది గెన్షన్ రిలేటెడ్, గెన్షన్ ఫ్యాన్స్ కోసం. సో అట్లా అండ్ దట్స్ ఫర్ దిస్ వీడియో. మీకు ఒకవేళ ఛానల్ నచ్చినుంటే డిస్క్రిప్షన్ చదివి సబ్స్క్రైబ్ చేయండి దయచేసి ప్లీజ్. అండ్ దాని తర్వాత వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్ టు డేట్ ఉందామంటే కూడా లైక్ కొట్టండి. ఒకవేళ నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి, ఎందుకు నచ్చలేదో కింద కమెంట్స్లో చెప్పవచ్చు మీరు అట్లా. సో దట్స్ ఫర్ దిస్ వీడియో, సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో, బాయ్. అంటే మనకి పర్చేజ్ చేసినప్పుడు ఫస్ట్ అమ్మ నింజా కొడుకు రికార్డ్ చేసేటప్పుడే కొట్టుర్రు, హారన్లు కొట్టురి, బుల్లెట్ బండ్లు రేజ్ అయ్యుర్రి చెప్తున్నా, సైలెన్సర్లో ఉల్లిగడ్డ పెట్టిపోతుంది, పీడ పోతుంది, బండే స్టార్ట్ కదా అనేసి వస్తాడు. సో టాపిక్ మర్చిపోయినా.